ప్రధాని నరేంద్ర మోడీ పథకాలే బీజేపీని గెలిపిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ రామోజు షణ్ముఖ ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ పరిపూర్ణానంద స్వాములు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అట్టడుగు వర్గాల మద్దతు బీజేపీకే ఉందన్నారు. బీజేపీ ఎక్కడుందని అంటున్న టీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు కలిగే విధంగా ఫలితాలుంటాయన్నారు. రేపు 19వ తేదీన బీజేపీ అభ్యర్థి శ్రీ రామోజు షణ్ముఖ గారు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు, వారి అభిమానులు, ప్రజలందరూ కూడా ర్యాలీగా బయలుదేరి శ్రీ రామోజు షణ్ముఖ గారు మన నల్గొండ పట్టణంలోనే పాత బస్తీలో జన్మించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తన జన్మస్థలమైనటువంటి నల్గొండ పాత బస్తీ నుండే హనుమాన్ నగర్లో తన ర్యాలీని ప్రారంభించి అక్కడి నుండి ఆర్డీఓ ఆఫీసులో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ ర్యాలీ 10:30 గంటలకు పాత బస్తీ హనుమాన్ నగర్లో ప్రారంభమై ఆర్డీఓ ఆఫీస్ వరకు వస్తుంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారిని ప్రయత్నం చేస్తున్నాం. వారు సమయం కేటాయించినట్టయితే మీకు ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ అతిథి పేరు కూడా తెలియజేస్తాం. టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రచారానికి వెళ్తే వాళ్ళను మీరేం చేశారు ఈ 4.5 ఏళ్ళు అనే టీఆర్ఎస్ను, అదేవిధంగా గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కానీ ఇతర నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులను కానీ ప్రజలు నిలదీస్తున్నారు. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి స్పష్టంగా మనకు కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులు అందించాం. అన్ని సామాజిక సమతుల్యతలను పాటించినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ ఒక్కరికి పెద్దపీట వేయకుండా అందరికీ సమాన భాగస్వామ్యం ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నల్గొండ జిల్లాలో కూడా అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది. ఈ అభ్యర్థులందరూ కూడా చక్కగా ప్రచారం చేసి మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి, భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి ఈ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామోజు షణ్ముఖ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలలో పనిచేశానని, నల్లగొండ పాత బస్తీకి చెందిన తనకు నల్లగొండ సమస్యలు, కష్టసుఖాలు పూర్తిగా తెలుసని, నల్లగొండ నియోజకవర్గం పల్లె పల్లె తెలుసునని అన్నారు. నల్లగొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. 40 సంవత్సరాలుగా నల్లగొండ పట్టణంలో నల్లగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మారినప్పటికీ ఇక్కడ పరిస్థితి మారడం లేదు. కాంగ్రెస్ నుండి 2 ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నుకోబడ్డారు. ఒక అతను సిపిఎం నుండి కూడా ఒక టర్మ్ వారు ప్రయత్నం చేశారు, వారు ఎమ్మెల్యే అయినారు. ఎవరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి నల్లగొండ ఎంతనైతే అభివృద్ధి చెందాలనో అంత అభివృద్ధి చెందలేదు. గతంలో నార్కటపల్లి, చిట్యాల ఉన్నప్పటికీ ఇవాళ దాన్ని తగ్గించి తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి, నల్లగొండ రూరల్, నల్లగొండ టౌన్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారు కేవలం తన సొంత పనుల కోసం మాత్రమే ఆయన దృష్టి సారించాడు. మరి పేరుకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నల్లగొండ పట్టణంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి తను ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు నిలబెట్టడంలో వైఫల్యం చెందినాడు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అధికారం కోసంగా రాజకీయాలు చేసినట్టు వీళ్ళ నుండి నల్లగొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేను నల్లగొండలో పుట్టి పెరిగినటువంటి వాడిని. నల్లగొండ ప్రజల కష్టాలు, సుఖాలు నాకు తెలుసు. గ్రామీణ వాతావరణంలో నాకు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. పార్టీ పరంగా నేను అనేక గ్రామాలు తిరిగాను. ఇట్లాంటి వ్యక్తిని మనం కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ మార్పులు ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి రాబోయేటువంటి ఒక రోజులలో మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కూడా సహకరించి
నల్లగొండలో మార్పు తీసుకొచ్చేసేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి నల్లగొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బాకీ పాపయ్య, బండారు ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు నీలకంఠ, రాజశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, సయ్యద్ బాషా, దర్శనం వేణు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.